రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా జగన్ మాట్లాడుతున్నారని తెలుగుదేశం నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఆయన్ని ప్రజలే జైలు టూరిజంకు పరిమితం చేస్తారని జోస్యం చెప్పారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో లంకలో డొక్కా మాణిక్యవరప్రసాద్ పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. లంకవాసులకు శాశ్వత నివాసం ఏర్పాటు చేసేలా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. హింసను ప్రేరేపిస్తే రాజకీయాల నుంచి ప్రజలు దూరంగా పెడతారు. హింసను ప్రేరేపిస్తే అసలు నీ పార్టీని కూడా ఎన్నికల కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంది. నీలాగా కాశ్మీర్ టెర్రరిస్టులు లేకపోతే ఎక్కడన్నా వేరే టెర్రరిస్టులు వీళ్ళు కూడా మాట్లాడొచ్చు కదా, రేపు మేము కూడా రేపు అధికారంలోకి వస్తామని చెప్పొచ్చు కదా. టెర్రరిజం ద్వారా అధికారంలోకి వస్తారా? అలా హింసోదాన్మాదాన్ని రెచ్చగొడితే ప్రజలే కాదు చట్టం కూడా పనిచేస్తుంది. హింసను రెచ్చగొడతారా? మీరు నేను వస్తే రేపు మిమ్మల్ని జైలు వేస్తా అంటాం, నేను వస్తే మీ అంతులు చూస్తాను, ఏం భాష అది? మీరు ఇలా చేస్తే ప్రజలు మిమ్మల్ని జైలు టూరిజానికి అంబాసిడర్గా మిమ్మల్ని ఎన్నుకుంటారు.